Namaste! Welcome to chota-chef! ఎప్పటిలాగే సరికొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటాచెఫ్. హే సాత్విక్, నీది బ్లూ నాది బ్లూ సేమ్. హై ఫ్రెండ్, సరే ఇప్పుడు పంచ, సారీ నేను గిచ్చాల పంచ పించ పంచ చెప్పు పంచ్ పంచనాలి. సో సాత్విక్, ఇవాళ మనం ఏం చేయబోతున్నాం? క్యాప్సికమ్ హెల్దీ, క్యాప్సికమ్ హాట్గా, హాట్ అని నాకు ఐడియా వచ్చింది. సో ఇవాళ మనం క్యాప్సికమ్ పునుగులు చేయబోతున్నాం, దానికి కావాల్సిన పదాలు చూసేద్దాం, చెప్పేద్దాం. ఓకే, మన క్యాప్సికమ్ పునుగులకి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, పెసరపిండి, పెసరపిండి, శనగపిండి, ఆనియన్, క్యాప్సికమ్, ఆయిల్, పచ్చిమిర్చి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ ఇంకొక కప్ పెసరపిండి ఉంది. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో మనం ముందుగా శనగపిండి, శనగపిండి అన్న, శనగపిండి ఫస్ట్ నువ్వు పెసరపిండి టచ్ చేస్తా, దాని తర్వాత శనగపిండి టచ్ చేస్తా, పొగలు దాని తర్వాత పెసరపిండి నేను వేస్తా. అవును కదా, అక్కడ ఇంకొక కప్ ఆఫ్ పెసరపిండి ఉంది, వెయ్యి. అప్పుడే మిక్స్ చేయక, అన్ని వేసిన తర్వాత మిక్స్ చేద్దాం. ఆగరా, వెయ్యి. యా, ఇప్పుడు క్యాప్సికమ్ పడుద్దా? పడదా? పడుతుంది, చూద్దామా. ఒక్కటి కూడా మిగిలకూడదు. అలా ఏమో తెలియదు, మిగిలింది ఒక్కటి. ఇప్పుడు ఆనియన్స్, వెయ్యి. ఆనియన్స్ క్యాప్సికమ్ ఇట్లా పెట్టి చూస్తే కన్నీళ్ళు వస్తాయి. నాన్సింక్, నాన్సింక్ గర్ల్. నేను నాన్సింక్ కాదు, ఆర్ఆర్. ఆర్ఆర్ఆ, ఓ నీకు నువ్వే ఆర్ఆర్ వేసుకున్నావు. ఆఫ్ కోర్స్, అదే యూనో నాకు ప్రౌడ్, అందుకని. వెయ్యి కొత్తిమీర, వెయ్యి కొత్తిమీర కాదు, కొత్తిమీర ఇది వేయాలి ఇప్పుడు. సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతేనే. ఇప్పుడు ఉప్పు లైట్గా ఒక హాఫ్ స్పూన్, ఇంకొంచెం చాలు చాలు చాలు, నువ్వేగా కొంచెం ఏమంటే అంత ఇస్తారా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఓకే. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. కలుపు, నువ్వు ఇచ్చా, అరే ఇక్కడ నుంచి కలుపు 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 నీట్గా ఇలా మొత్తం ఇలా తీసుకో. ఇప్పటికి నేను కొత్తగా నేర్చుకుంటున్నా, ఇప్పుడు చూసావా? కొత్తగా మంచి ఓకే సార్. హలో, ఇదేంటి నువ్వు చేస్తున్నట్టు చేస్తున్నా? నేను చేసినట్టు చేయట్లేదే. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు నేను ఏం చేసినా ఫాలో అవుతావు. చూడు, నేను వంట చేస్తే నువ్వు ఫాలో అవుతావు, నేను మాట్లాడితే నువ్వు ఫాలో చేస్తావు, నేను ఏం చేసినా నువ్వు ఫాలో అవుతావు, ఆఖరికి నా డ్రెస్ కూడా ఫాలో అయ్యావు. కానీ ఓకే, ఫస్ట్లో వచ్చినప్పుడు అప్పుడు నేను ఎల్లో వేసుకున్నావు, నువ్వు ఏ కలర్ వేసుకున్నావు? బ్లాక్ వేసుకున్నావు. ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పటి గురించి మాట్లాడుతున్నా, కల్పో. కానీ ఇది నాది డార్క్, నీది నీది పర్పుల్. ఎక్స్క్యూజ్ మీ, అది పర్పుల్? ఏ రకంగా అది పర్పుల్ కనిపిస్తుంది? ఓ మై గాడ్, ఎవరైనా చూస్తే తిను ఖచ్చితంగా చోటా చెఫ్ టాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి కదా. నేవీ బ్లూ పర్పుల్ కదా, నేవీ బ్లూ. మరి నువ్వు నేవీ బ్లూ అన్న, నేవీ బ్లూ కలుపురా, నేవీ బ్లూ అని చెప్పాలి. మరి నాదేం కలర్ చూసుకో, నాది నేవీ బ్లూ కాదు కదా. బ్లూ అయినా బ్లూ అయినా బ్లూ అంతే అంతే కదా. బ్లూ 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 కాదు, బ్లూ బ్లూవే కదా. కలుపు, నీకు ఎప్పటికీ రాదు, అన్ని ఫాలో అవుతావు. బ్లూ అని మాత్రం నేను బ్లూ అంటే నువ్వు బ్లూ అంటావు, అది ఒక్కటే ఫాలో. బ్లూ 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 బ్లూ, ఇదిగో ఇప్పుడు వచ్చింది మళ్ళీ బ్లూ. నేబీ బూ, నేబీ బూ, నేబీ బూ. చాలు కలుపు, బ్లీ 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 బ్లీ. మిక్సింగ్ చేసి ఒక్కచోటే కలుపుతున్నావు, నువ్వు ఇలా రౌండ్ చేయి, ఫస్ట్ రౌండ్ చేయి. రౌండ్ గా కలుపు. ఓ రౌండ్ అయిపోయింది, ఇంకేం కలపను? ఒకసారి లాస్ట్ చెప్పనండి, కలపడం అయిపోయింది కదా.
ఇక్కడ పిండి ఉండిపోయింది, నీకు కలపడం అయిపోయింది కదా. ఎక్కడ పిండి ఉందమ్మా? ఆల్రెడీ కలిపేసాను రా నేను. ఫుల్ చాలా పెద్ద క్రీమ్ బిస్కెట్ వేసింది, బట్ క్రీమ్ బిస్కెట్ లేదు ఇక్కడ, ఏడకు కూడా లేదు క్రీమ్ బిస్కెట్. ఓకేనా? హలో పాపా, ఇంకా ఎంతసేపు కలుపుతావు? ఇంకా ఇంకా స్టవ్ వెలిగించుకోవాలి కానీ నేను వెలిగిస్తాను. నేను ఏ ప్లీజ్ ఓకే నూనె ఎప్పుడు దీనిపైన ప్యాన్ పెడతాం. హాఫ్ నువ్వు హాఫ్ నేను. అందరం ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఈ స్పూన్ వాడాలి. అయితే ఫస్ట్ నువ్వు వేయి. ఎందుకంత లేట్? ఇక్కడ దగ్గరికి హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కుతుంది. అరే ఏందిరావా ఇంతసేపు చేస్తావు? ఒక చోట వేస్తానే ఉన్నాడు. ఒక చోట ఇది ఇప్పటి మరి ఒక చోట వేయలేదా? రెండు సార్లు ఒక చోట వేస్తున్నాడు. నేనైతే ఒకసారి ఒక చోట వేస్తా. ఓకే సో ఈ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు మనం చేసుకున్న మిక్స్చర్ని పునుగుల్లా ఇందులో వేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, కావాలంటే ఇలాంటివి కొనుక్కోవచ్చు. ఎప్పుడు ఆయిల్ ఆయిల్గా తినడం కాదు, కొంచెం ఇలా డ్రైగా ఉన్నది తినండి, లేదా వీడిలాగా లావు అయిపోతారు. అసలు చూడు ఇక్కడ చూడండి, లోపలికి పెట్టింది చాలా. లోపలికి పెడితే ఊపర్ ఎట్లా పీల్చుకుంటాను చెప్పండి. అందుకని టిక్కిస్లా తయారు. చిచి టిక్కిస్ బాగా అలవాటు అయిపోయింది మనకి. పునుకుల్లాగా పెద్దది నువ్వు దగ్గరికి వచ్చి పెద్దది అవసరమారా నీకు పెద్దది? ఇప్పుడు వీటిని ఆయిల్లో వేద్దాం. క్యాప్సికమ్ అది ఫ్రై అవుతుంది. చాలా హెల్దీ, ఎందుకంటే క్యాప్సికమ్ వేసాము కదా. చూసారా చెఫ్స్ ఇట్లానే చేస్తారు, అలా చేస్తారు, అందుకని పడిపోయినట్టే ఉంది అది. అరే ఏందిరా బాయ్ రెండు చేతులు పడుతున్నావు, ఇదేమే లడ్డు అనుకుంటున్నావు? ఒక చేయి. లడ్డు రే, యూఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నో యూఆర్ అవుట్ ఆఫ్ సర్కిల్. ఇది చూడరా ఎలా చేస్తావు దీన్ని. చూడు నా అలాగే చేయాలి. ఒక్క చేయితో ఎంత నీట్గా వేస్తున్నానో చూడు. అది జస్విక అంటే, అది జస్విక అంటే. ఒక చేయి ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టుకుని ఇట్లా. నేను ఇలా చేయట్లేదు, మామూలుగానే చేస్తున్నాను. వీడికి అలా కనిపిస్తుంది ఎప్పుడు. వై ఆర్ యూ అవుట్ ఆఫ్ కంట్రోల్? ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇట్స్ అవుట్ ఆఫ్ సర్కిల్. చాలా చాలా సరే, మంచిగా ముందు చెప్తున్నా. మంచి గీసా, నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఒకసారి తంబి ఈడ వస్తారా? ఈడ ఈడొస్తారా? తంబే ఓకే, దీన్ని మనం టూ సైడ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటే మన టేస్టీ క్యాప్సికమ్ పునుగులు రెడీ అయిపోతాయి. హలో నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. నీకెప్పుడు హ్యాండ్ వాష్? ఎప్పుడు కాదు. ఓకే సో మనం ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. ఓకే సో మనం లిడ్ పెట్టుకున్నాం కదా, ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతాయి మన టేస్టీ టేస్టీ యమ్మీ 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 క్యాప్సికమ్ పునుగులు. ఓకే ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసాం. బాదాం? అవును, యాక్చువల్లీ తిప్పాను కదా నేను ఇందాకే, అవి అయిపోయాయి. ఇంకొన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నేను. ఓకేనా? ఇవి ఫ్రై అవ్వాలి. ఇవి ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి వీటిని టిష్యూ పేపర్స్లో తీసేసుకున్నాను. నువ్వు భయపెడితే భయపెట్టడానికి సాత్విక్ని అనుకున్నావరా? జస్విక ఇక్కడ వంటలతో చంపేస్తా. ఓకే సో క్యాప్సికమ్ పునుగులు రెడీ అయిపోయాయి కదా, టేస్ట్ చేసే ముందు పదార్థాలు ప్రొసీజర్ మనం చూసేద్దాం. చూసేయండి. క్యాప్సికమ్ పునుగులకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ముక్కలు,
ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, పెసరపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. క్యాప్సికం పునుగులు తయారు చేసే విధానం. ముందుగా బౌల్ తీసుకొని దానిలో శనగపిండి, పెసరపిండి, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసిన పిండిని పునుకుల్లా వేసుకోవాలి. ఇలా వేసిన పునుకుల్ని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. టేస్టీ టేస్టీ సూపర్ సూపర్ క్యాప్సికం పునుకులు రెడీ. పదార్థాలను ప్రొసీజర్ మీరు చూసేసారు కదా, ఇప్పుడు టేస్టీ టైం. టేస్ట్ చేసే ముందు నేను నిన్న క్వశ్చన్ అడుగుతా, ఓకే? ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? నేనైతే ఆన్సర్ చెప్పాను, చెప్తున్నాను. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, ఒళ్ళంతా గాయాలు, నోరు తెరిస్తే రాగాలు, వాట్ ఈస్ దట్? వీనా? రాంగ్ ఆన్సర్. ఇంకొకే ఒక్క ఛాన్స్, క్లూ ఇవ్వాలా? బాలయ్య. ఓ, అతను చెప్పిన ఒక మంచి డైలాగ్ ఉంది దాని గురించి. రే, నన్ను చెప్పని రా, నాన్ సింక్. ఆన్సర్ ఏంటంటే ఫ్లూట్. ఫ్లూట్? ఓయ్, అది చెప్తా? ఫ్లూట్. నేను ఆన్సర్ చెప్పేసా? చెప్తా అని ఓ రాక్షణ. నేనే చెప్పా. ఆపు ఆపు. సరే, ఓకే, ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ ఇద్దామా? నువ్వే. ఆల్రెడీ నువ్వు టేస్ట్ చేస్తూ ఇందాక నేను చూసాను. సూపర్, హాట్గా కాలిపోయినా కూడా చాలా బాగుంది కదా. పొగలు వస్తాయి, అది గొప్ప పొగలు. కాల్పోయినా అది చూసి చెప్పేలా. నిజంగా చాలా చాలా బాగుంది. సూపర్ కేక్. కేక్ కాదు, అదుర్. సో ఇదండి ఇవాళ చోటా చెఫ్. నెక్స్ట్ టైం ఇంకొక బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.